తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ తూరంగిలో లాక్ డౌన్ కారణంగా ఆహారం దొరక అలమటిస్తున్నటువంటి మూగ జీవులకు బడే వాసు చారిటబుల్ ట్రస్ట్ వారు ఆహారాన్ని అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అదే విధంగా లాక్ డౌన్ అమలుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే వారికి కూడా మా ట్రస్ట్ తరపున ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశామని ట్రస్ట్ అధ్యక్షులు గోవిందరావు తెలిపారు. తాళ్ళరేవులో వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులకు కూడా ఆహారాన్ని పంపిణీ చేస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. మేము ఈ లాక్డౌన్ మొదలైన దగ్గర నుంచి కరోనా వైరస్ ఈ లాక్డౌన్ మొదలైన దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు దివ్యాంగులకి మా సురేష్ గారు 20 మందికి తాళ్ళరేవు వచ్చి 20 మందికి నిత్యావసర వస్తువులు రైసు కిరాణా కాయగూరలు 20 మందికి ఇవ్వడం జరిగింది. మేము ఈ లాక్డౌన్ మొదలైన దగ్గర నుంచి శానిటరీ సిబ్బందికి హ్యాండ్ కర్చీఫ్స్ పోలీస్ వారికి హ్యాండ్ కర్చీఫ్స్ మరి స్నాక్స్ అదేవిధంగా బేరాజ్పేటలో ఉప్పర్లు డైలీ కూల్ చేసుకున్న ఉప్పర్లు 25 మందికి మొత్తం బేరాజ్పేటలో నిన్నటికి 250 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాకినాడ జగన్నాథపురంలో కోటిస్తంభపేట గోగుదానిపేట మిగతా అన్ని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని గుర్తించి ఒకరోజు ముందు గుర్తించి దాని తర్వాత మా టీం మా ట్రస్ట్ మెంబర్లు దేవిజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఒక దగ్గర దగ్గర 26 నుంచి మేము స్టార్ట్ చేసాం. ప్రతిరోజు రాత్రి ట్రాక్ చేసుకోవడం ఉదయం డిస్ట్రిబ్యూషన్ చేయడం అలాగా మాకు మంచి టీం ఉంది. మణి రవి రెడ్డి మిగతా అందరూ సహకారంతో ఇంత దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. మా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మా మున్సిపల్ కమిషనర్ గారు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు వీళ్ళందరూ కరోనా గురించి రెయిన్బోలు నిద్ర లేకుండా కాకినాడ ప్రజలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కంటిన్యూ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మా ట్రస్ట్ తరఫున పాదాభివందనాలు చేస్తున్నాం.